2010. We are very happy to see the girls here to motivate us to give tips to us, and we are very happy and we learn to hear more how to face the problems when we are writing exam, and how to face when we are on the stage without any tension, and we have a lack of concentration. So how to face from the lack of concentration? We have so many tips, and also given us so many tips to us. By that we got many ideas also, and how to face those, and how to solve the problems we got also, and how we have to read, and how we have to write, and by that how we can face them. So we are very happy to see here the film. Thank you, sir. Thank you, friends. Thank you so much. Yes, good afternoon. My name is Anand. సార్ మాకు బాగా చెప్పారు. నేను మామూలుగా అయితే ఎగ్జామ్స్ ఎప్పుడైనా 100కి నాకు గ్యారెంటీ ఉంది 50 దాటితే అని, కాకపోతే కొంచెం టెన్షన్ ఎక్కువ నాకు, కాబట్టి అది మాకు తగ్గిపోతుంది. సార్ వల్ల ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ ఎలా టిప్స్ నేర్చుకున్నాను, దీనివల్ల నేను ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలో అన్నీ గుర్తున్నాయి. ఇది ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది ఇది సక్సెస్ అవుతుందని. ఇది నేను ఖచ్చితంగా అందరికీ చెప్తాను కూడా. సో ఇది నాకు బాగా నచ్చింది. ఈ క్లాస్ ద్వారా నేను టెన్షన్ ఎలా పోగొట్టుకోవాలి, భయం ఎలా పోగొట్టుకోవాలి అని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్, మా స్కూల్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సాయి, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ ఐఎఫ్ఎస్ కూడా చదువుతున్నాను. నాకు ఎప్పటి నుంచో నేను చదువుతుంటే నాకు గుర్తుండదు, అంటే కాన్సన్ట్రేషన్ వేరే దానికి వెళ్ళిపోయింది. ఏంటంటే నా కళ ముందు జరిగేది నాకు ఎందుకో దాని గురించి ఆలోచింపు చేస్తే అది నా మెదడులో బాగా ఉంటాయి. అలా అని ఎవరికి నాకు చెప్పకపోతారా అని నేను ఆలోచి అలా అనుకుంటూ ఉండగా వివేకాంత్ టీం వచ్చింది. వివేకాంత్ టీం వచ్చి నాకు ఒక చిట్కా చెప్పింది, చాలా యూజ్ఫుల్ అవుతుంది, యూజ్ఫుల్ అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను ఈ దగ్గర. ఇది ఇలాంటివి ఇంకా చెప్పారు, అవి మా అందరికి చాలా యూజ్ఫుల్ అవుతాయి. అందరు విన్నారని నేను అనుకుంటున్నాను. నాకు మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వివేకాంత్ టీం అండ్ అభిషేక్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హజ్ ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నాకు ఈరోజు చదువు పట్ల ఎలా ధ్యాస పెంచుకోవాలి, చదువుని ఎంత వాల్యూ అని మొత్తం తెలిసింది. టీచర్స్తో మనం కొన్ని చెప్పుకోగలం, కొన్ని చెప్పుకోలేం మన ప్రాబ్లమ్స్. ఈరోజు ఈ అన్నయ్య రావడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. నేను 10th క్లాస్ చదువుతున్నాను, ఇంకా 5 months లో ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని ఎలా రాయాలని టెన్షన్ మాత్రం ఏం తగ్గట్లేదు. పైకి అంత హ్యాపీగా 10 points అని వస్తాయని భరోసా ఉన్నా, కానీ ఈ టిప్స్ వల్ల పక్కా నేను 10.10 తెచ్చి అన్నయ్య ముందు నుంచుంటానని ఒక భరోసా వచ్చేసింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు వివేకం టీంకి, ఇలా మోటివేట్ చేస్తున్నందుకు అన్నయ్యకి, ఆ జేసీఐ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి మోటివేషన్స్ ఇంకా కావాలి మాకు. సో ప్లీజ్ మీరు వస్తా ఉండండి, మాకు ఇలాంటి మోటివేషన్స్ ఇస్తా ఉండండి. మేము పక్కా సక్సెస్ కి గురి అయ్యి మీకు కనిపిస్తామని నా భరోసా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ మోనిక. I am studying 10th class. Cambridge sir, ఇక్కడ వచ్చినందుకు మీరు వాల్యుబుల్ సమయాన్ని మాతో కేటాయించినందుకు. ఎందుకంటే ఎప్పుడైనా చదివేటప్పుడు ఏదో బయట జరిగే వాటి వల్ల, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, మళ్ళీ చదువుతున్నప్పుడు ఏదో ఆలోచించడం వల్ల కాన్సన్ట్రేషన్ మారిపోతుంది. సో ఎలా చదవాలి, మన టైం ఎలా యూజ్ చేసుకోవాలి అని ఎలా చదవాలో చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇది ఖచ్చితంగా అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను. నేను కూడా ఖచ్చితంగా పాటిస్తాను. ఇక మీరు చెప్పినందుకు పాటిస్తాను కాబట్టి చెప్తాను, మీరు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తాను. సో అప్పుడు కానీ అందరికీ 10/10 వస్తాయి. అది చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఇలా ప్రతిసారి వస్తూ మమ్మల్ని అందరినీ ఇలా చెప్పి మాలో స్ఫూర్తిని కల్పిస్తారని కోరుకుంటూ జేసీఐ వారికి థ్యాంక్స్ చెప్తాను. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జవేరి అంస్నా. వివేకం సార్, వివేకం టీం వాళ్ళు వచ్చి మనకు చాలా ఇన్స్పిరేషన్ కాన్సన్ట్రేట్ ఎలా పెట్టాలి, మనం చదువు పట్ల ఎట్లా అనే ఒకటి టెక్నిక్ మనకు ఇచ్చారు. 100% త్యాగలము అని మాకు ఒక నమ్మకం ఇచ్చినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్.
ఈ వివేకం వాళ్ళు ఒక రావడం అనేది చాలా నాకు ఒక ఆపర్చునిటీ లాగా ఇక్కడ వినడం నాకు. నాకు ఒక టెన్షన్ ఉండేది, నేను ఇప్పుడు రాస్తాను చదువుతాను వెళ్ళి ఎగ్జామ్లో రాయాలంటే చాలా చాలా కష్టమవుతుంది, అది ఎట్టా తీసి పక్కన వేయాలి, డ్రాగ్స్ వస్తే నేనేం చేయాలి, చదవడంలో ఉన్న ధ్యాస అంతా డాక్ వచ్చి ఇప్పుడు నాకేం చేస్తుంది, నేనేం చేయాలి, తర్వాత ఏం చేయాలి, మరి అదే కాన్సన్ట్రేట్ మీద దాని మీదే ఉంది, చదవడంలో కాన్సన్ట్రేట్ లేదు. తర్వాత ఇప్పుడు సార్ వచ్చి నాకు టిప్స్ చెప్పడం వల్ల చాలా హ్యాపీఫుల్గా హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ఇట్లాగే రావాలని, ఇట్లాగే చాలా కోర్స్ మీరు డెవలప్ చేయాలని, మాకు కూడా ఇంకా డెవలప్ చేయాలని, మేము 10x10 తెచ్చుకోవాలని మేము ఆశిస్తున్నాం అందరికీ. మేము బాగా చదువుకోవాలి, నేను బాగా చదువుతాను, 10x10 సాధిస్తానని, సాధించిన తర్వాత మీ ముందు నుంచి ఉంటానని నేను ఆశిస్తున్నాను. టెన్త్ క్లాస్ మనం ఎవరైనా 100 చెప్తారు 10th క్లాస్ చదవరా అని, కానీ అందరూ కొంతమంది నేను గుర్తు పెట్టుకుంటారు. గుర్తు పెట్టుకున్న దాంట్లో జేసీఐ వివేకం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అలా మనం మదిలో నిలిచిపోయేటట్టు చెప్తున్నారు, ఎప్పటికైనా గుర్తు పెట్టుకునేటట్లు. అవు కొంతమంది చెప్తారు ఓరక పైపైన గాల్లో గాల్లో దీని అటు వెళ్ళిపోయింది, కానీ జేసీఐ మన హార్ట్ని టచ్ చేసి అలా ఎప్పటికైనా గుర్తు పెట్టుకునే టిప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనలాగా లేని వాళ్ళకి మనం జేసీఐ గురించి చెప్పి ఎలా అంటే సోర్స్ యూట్యూబ్లో ఎలా వాళ్ళకి ఈ టిప్స్ అన్ని తెలిసేటట్లు అవన్నీ ఎలా మనం ఎలా అయినామో వాళ్ళు వినేటట్టు యూట్యూబ్లో ఆశిస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, నా పేరు ఎం రోజా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు ఈరోజు వివేకం టీం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే నాకు 100% ఇప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను గ్యారంటీగా తెచ్చుకుంటానని 10x10. అలాగే వీళ్ళందరూ ఇచ్చే స్ఫూర్తి నాకు ఎంతో బాగా నచ్చింది. జేసీఐ వాళ్ళు చేసే, జేసీఐ వివేకం వాళ్ళు చేసే ఇంత కష్టంలో ఇంత కష్టపడుతున్నందుకు వాళ్ళు ఇంత కష్టపడుతున్నందుకు గ్యారంటీగా ఫలితం అనేది లభిస్తుంది, గ్యారంటీగా మేము కూడా తీసుకొస్తామని నమ్మకం ఇస్తున్నాం, ఒక భరోసా అనేది కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే ఇంకా చదువుకొని వాళ్ళు, ఇలాంటివి తెలియని వాళ్ళు, టిప్స్ తెలియని వాళ్ళకు కూడా మేము కూడా ఇస్తామని, వాళ్ళకి స్ఫూర్తి ఇంకా ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ప్రతి స్టూడెంట్కి ఇట్లాంటి స్ఫూర్తిని, ఇట్లాంటి కాన్ఫిడెన్స్ని మీరు ఇస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.